పేరు మొదలైనటువంటి వారు ఏ మీద ఐశ్వర్య కావచ్చును ఇంద్రజ కావచ్చును అజయ్ కావచ్చును అనిల్ కావచ్చును క్లేష కావచ్చును చందు కావచ్చును చాందిని కావచ్చును ఎల్ మీద లౌకిక లవన్ లక్ష్మి ఇలా ఉదాహరణకు రాయడం జరిగింది చాలా పేర్లుంటవి ఏ అక్షరం మీదైనా సి అక్షరం మీద ఎల్ అక్షరం మీదనైనా ఏ వ్యక్తికైనా కూడా ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే వారి పేరు వారి పేరు అనేటువంటిది ఎంతో కూడా ఇష్టం వారికి మరి అలాంటి పేరు గురించి మీరు ఎందుకు గారు ఇట్లా చెప్తున్నారు అనేటువంటి డౌట్ రావచ్చు మీకు అయితే ఇక్కడ జన్మనామం వేరుంటుంది వ్యవహారిక నామం వేరుంటుంది మీరు పుట్టినటువంటి సందర్భంలో ఒక పేరు ఏర్పడుతుంది మీరు జన్మనామం వేరే ఉంటుంది మీకు మీ యొక్క పేరు ఏదైతే ఉంటుందో నామకరణము వారికి ఇష్టం వచ్చింది చేస్తూ ఉన్నారు దీని వలన రెండు రకాలుగా కూడా ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే వీరికి రాబోయే రోజులలో కొంత గడ్డు కాలం అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎలాంటి గడ్డు కాలము అనేటువంటిది అంటే ఉదాహరణకు ఒక ఫార్టీ ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి బ్యాక్ అంటే టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ సిక్స్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు అనేటువంటిది మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి మీరే ఎట్ ద సేమ్ టైమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ సిక్స్టీన్ ఆల్సో అంటే ఒక వన్ ఇయర్ అటు ఇటు ఎవరైతే నలభై సంవత్సరాలు ఉండేటువంటి వారు ఉన్నారో అరవై సంవత్సరాలు ఉండేటువంటి వారు ఉన్నారో రెండు వేల నాలుగు రెండు వేల ఆరు ఒక సంవత్సరం అటు ఇటుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు ఒక వన్ ఇయర్ అటు ఇటుగా ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు అనుభవించారు అప్పుడు బైక్ మీద నుంచి పడ్డారా యాక్సిడెంట్స్ గురయ్యారా ఎవరికైనా అమౌంట్ ఇచ్చి లాస్ అయ్యారా వివాహం జరిగిందా మరి ఇదే ఇయర్లో లేదా భార్యాభర్తలకు ఏమైనా గొడవలు ఏర్పడ్డాయా లైక్ ఏమైనా జాబ్ లాస్ అయ్యారా లైక్ ఏమైనా జాబ్ వచ్చిందా బ్రేకప్స్ అయ్యాయా ఇలాంటివి చాలా 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 ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి మీరేదో సంతోషానికి ఒకరి ఒకరి కారు తీసుకొని వెళ్ళి యాక్సిడెంట్ కు గురయ్యిందా లేదా మీ పేరు మీద ఉండేటువంటి కారు ఎవరైనా తీసుకు వెళ్తే యాక్సిడెంట్ జరిగిందా లేదా మీ మీద ఏమైనా అపరింద అయ్యిందా లేదా మీ మీద ఏమైనా కేసు ఫెయిల్ అయిందా కేసు ఫైల్ అయ్యిందా ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని సందర్భాలలో మీ పేరుతో ఉండేటువంటి వారే మరొకరుండి వారికి పోవాల్సినటువంటి ఫోన్ మీకు రావడం పోలీస్ స్టేషన్ నుంచి ఫలానా వ్యక్తి మీ పేరు మీద అటువంటి మీరు ఆల్రెడీ కార్ అమ్మినా కూడా వారు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అటువంటి సందర్భంలో ఆ పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఫోన్ వచ్చి మీ మీ కారు యాక్సిడెంట్ అయింది ఆ మనిషి చనిపోయాడు మీరు అర్జెంట్గా రండి వారికి నష్టం పరి మీరు నష్టం చెల్లించాలి అంటే ఫీజులు అవుట్ అయిపోవు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతున్నాయి ఎదురైన సందర్భాలు నేనేం చెప్పినటువంటి సందర్భాలలో ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడేటువంటి సందర్భాలన్నాయి ఒకటి రెండు అని కాదు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి రాబోయే రోజులలో కొంత గడ్డు కాలం ఉంది వీరికి ఖచ్చితంగా కూడా ఎవరైతే మనం పేరు చెప్పి ఉన్నామో వీరందరికీ కూడా ఎంతో చురుకుదనము ఉత్సాహము వీరికి డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా అటువంటి స్వభావం ఉంటుంది అంటే ప్రతి పని కూడా ఎంతో స్పీడ్గా చేసేటువంటి పరిస్థితి స్లోనెస్ అనేది చాలా తక్కువ కూడా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటూ పోతారు మరి అలాంటి వీరికి మరి వీరికి సంబంధించినటువంటి పిల్లల రీత్యా మీకేమైనా ఇబ్బంది కలగబోతూ ఉందా విన్నారా మీ ఇప్పుడు ఐశ్వర్య ఉందనుకుందాం ఐశ్వర్యకు వివాహం కోసం ఎదురు చూస్తున్నారా వివాహం జరిగేటువంటి సందర్భాలు రాబోతున్నాయి ఇరవై నాలుగు ఎండింగ్లో అదేవిధంగా చందుకు సంబంధించినటువంటి అమ్మాయికి వివాహం కావాలా జరిగే సందర్భాలు ఉన్నాయి ఇలా కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నాయి మీకు బీ కేర్ఫుల్ ముందే చెప్తున్నాను ఆరు నెలల ముందే చెప్తున్నాను డబ్బులు ఎవరికి ఇవ్వద్దు డబ్బులు ఏవి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ముఖ్యంగా ఇవి రెండు పాయింట్సే డబ్బులు ఎవరికి ఇవ్వకండి డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఏడున్నర సంవత్సరాలు గడ్డు కాలం రాబోతుంది మీకు సుమారుగా ఐదు సంవత్సరాలు కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఖచ్చితంగా కూడా మృత్యుంజయ మంత్రము త్రయంభకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం దుర్వార్కమివ బంధనాత్ మృత్యోర అమృతాత్ ఈ మంత్రాన్ని ఖచ్చితంగా రోజుకో రూడెనిమిసాలు చదువుకోండి అదేవిధంగా ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ మంత్రాన్ని కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఒకసారి వ్యక్తిగత జాతక పరిశోధనను అయితే చేసుకోండి ఎందుకంటే మీ జాతకంలో మంచి మంచి దశలు కానీ ఏమైనా గజకేసరి యోగాలు కానీ బుధాదిత్య యోగాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే యోగాస్ మీకు ఎలాంటి యాక్టివేషన్లో ఉన్నవి ఇంకా చాలా ఉంటుంది యోగాస్ ఏంటారా దాన్ని బట్టి ఇంకా ఏమైనా మంచి మంచి సజెషన్స్ ఉంటే తప్పకుండా నేను ఇస్తాను ముందుకు వెళ్ళండి మన వద్ద ఆన్లైన్ క్లాసెస్ నడుస్తూ ఉన్నవి ఎంతో మందికి కూడా జ్యోతిష్యము అని కాదు ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారికి ఆస్ట్రాలజీ నేర్పించడం జరుగుతూ ఉంటుంది వారికి ఆస్ట్రాలజీ నేర్పించిన తర్వాత పర్మనెంట్ జాబు తప్పకుండా వారికి మంత్లీ థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ వారి ఇంట్లోనే ఉండి సంపాదించుకునేటువంటి విధంగా మనం వారికి జాబ్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నాం కనుక ఎవరైనా ఉత్సాహంగా ఉండేటువంటి వారు తప్పకుండా కాంటాక్ట్ కాండి ఆల్ ద బెస్ట్